హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాలెడ్జ్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఫ్రెండ్స్, మీరు లాస్ట్ పాయింట్ కోసం వీడియో ఓపెన్ చేస్తే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న మినిట్స్కి వీడియోని స్కిప్ చేయండి. లేదు డోరిమోన్ గురించి అన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఫస్ట్ నుంచి చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియో. ఫస్ట్ ఫ్యాక్ట్, మనలో ప్రతి ఒక్కరము ఒక్కసారైనా డోరిమాన్ మన లైఫ్లో ఉంటే బాగుంటుంది అని అనుకొని ఉంటాం. డోరిమాన్ మన లైఫ్లో ఉండాలని ఎందుకు అనుకున్నామంటే డోరిమాన్ చాలా అడ్వాన్స్డ్ రోబోట్ కాబట్టి, ఇంకా అతను చాలా తెలివైన వాడు అని. కానీ డోరిమాన్ ఒక ఫ్యాక్టరీ రిజెక్టెడ్ రోబోట్. డోరిమాన్ని రిజెక్ట్ చేయడానికి కారణం అతను అన్ని రోబోట్స్లా వర్క్ చేయట్లేదు అని. డోరిమాన్ బాడీలో ఒక స్క్రూ మిస్ అవుతుంది, అందుకే అతను కరెక్ట్గా వర్క్ చేయలేకపోతాడు. సెకండ్ ఫ్యాక్ట్, మనందరికీ తెలుసు డోరిమాన్ ర్యాట్స్ని చూసి భయపడతాడని. కానీ డోరిమాన్ ఒక క్యాట్ రోబోట్. క్యాట్స్ ఎప్పుడు ర్యాట్స్ని చూసి భయపడవు. డోరిమాన్ కూడా అన్ని క్యాట్స్ లాగే ర్యాట్స్ని భయపెట్టేవాడు. కానీ ఒకరోజు డోరిమాన్ పడుకుంటున్నప్పుడు ఒక ర్యాట్ వచ్చి తన చెవులని తినేస్తుంది. అప్పటి నుండే డోరిమాన్కి ర్యాట్స్ అంటే చాలా భయం. ఫ్యాక్ట్ నంబర్ 3, నిజానికి డోరిమాన్ కలర్ ఎల్లో తన సిస్టర్ లాగా. కానీ ర్యాట్ తన ఇయర్స్ తిన్నప్పుడు డోరిమాన్ చాలా బాధపడి ఏడ్చాడు. అప్పుడే తన కలర్ ఎల్లో నుంచి బ్లూలోకి మారిపోయింది. ఫ్యాక్ట్ నంబర్ 4, డోరిమాన్ సిస్టర్ డోరిమిడ్ డోరిమాన్ కంటే 100 times అడ్వాన్స్డ్ రోబో. డోరిమాన్కి డోరిమి సిస్టర్ ఎలా అవుతుందంటే, డోరిమి అండ్ డోరిమాన్ ఒకే క్యాన్లోని ఆయిల్ని షేర్ చేసుకున్నారు, అందుకే డోరిమాన్కి డోరిమి సిస్టర్ అవుతుంది. ఫ్యాక్ట్ నంబర్ 5, డోరిమాన్కి సంబంధించింది ఏదైనా 1293తోనే ఉంటుంది. ఎలా అంటే, డోరిమాన్ హైట్ 129.3 centimeters, వెయిట్ 129.3 kgs. డోరిమాన్ ఎప్పుడన్నా ర్యాట్స్ని చూసి భయపడ్డప్పుడు తను పరిగెత్తే స్పీడ్ 129.3 kilometers per hour. డోరిమాన్ బర్త్డే కూడా September 3, 2112. దాన్ని రివర్స్ చేస్తే 2012 9th month 3rd 1293. ఫ్యాక్ట్ నంబర్ 6, జపాన్లో డోరిమాన్ కార్టూనే యానిమే బ్రాండ్ అంబాసిడర్. ఫ్యాక్ట్ నంబర్ 7, డోరిమాన్ థీమ్ సాంగ్ నిన్న నేను కలనులే నేడు నేను నిజములే, అది 2005లో రిలీజ్ అయ్యింది. ఫ్యాక్ట్ నంబర్ 8, డోరిమాన్కి ఫ్యూచర్లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది, తన పేరు నోరిమయాకో. కానీ వాళ్ళిద్దరికీ బ్రేకప్ అయ్యింది. డోరిమాన్కి ఇయర్స్ లేవని తను తనతో బ్రేకప్ చేసింది. ఫ్యాక్ట్ నంబర్ 9, నోబితాకి సిజుకతోనే మ్యారేజ్ అవుతుంది. వాళ్ళిద్దరికీ ఒక సన్ కూడా ఉంటాడు, అతని పేరు నోబిసుకి. ఫ్యాక్ట్ నంబర్ 10, డోరిమాన్ ప్రతి ఒక్క గ్యాడ్జెట్ ఫ్యూచర్లో అందరూ వాడతారు. మనకున్న నాలెడ్జ్తో ఇప్పుడే చాలా గ్యాడ్జెట్స్ కనుక్కుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ట్రాన్స్లేట్ జెల్లీ. మీరు డోరిమాన్స్ అన్ని ఎపిసోడ్స్ చూసుంటే మీకు కంపల్సరీ ఇది తెలిసే ఉంటుంది. ట్రాన్స్లేట్ జెల్లీతో మీరు ఎవరితోనైనా మాట్లాడవచ్చు. అలాంటిదే ఇప్పుడు గూగుల్ వాళ్ళు ఒక యాప్ లాంచ్ చేశారు, దాని పేరు గూగుల్ ట్రాన్స్లేట్. అది ఎలా అంటే, మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసి మాట్లాడితే మనం వేరే వాళ్ళకి వినిపించాలనుకున్న లాంగ్వేజ్ ఇంకో సైడ్ సెలెక్ట్ చేసుకోవాలి, అది వాళ్ళ లాంగ్వేజ్లో వినిపిస్తుంది మనం మాట్లాడిన మాటలు. ఎగ్జాంపుల్కి ఒక వీడియో పెడతా చూడండి. ఇక్కడ నేను తెలుగులో మాట్లాడతా, ఇప్పుడు అదంతా ఇంగ్లీష్లో వినిపిస్తుంది చూడండి. Here I will speak in Telugu, now I see it sounds in English. ఇలానే అన్ని గ్యాడ్జెట్స్ ఫ్యూచర్లో క్రియేట్ చేస్తారు. అండ్ లాస్ట్ ఫ్యాక్ట్, ఈ ఫ్యాక్ట్ గురించి ఓన్లీ 1% పీపుల్కే తెలుసు. డోరిమాన్ అనే కార్టూన్ 10 years back 20 years back రాసింది కాదు, అది ఇప్పటి నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్ 50 years back రాసింది. డోరిమాన్ ఫస్ట్ మ్యాగజైన్ August 8, 1969 రిలీజ్ అయ్యింది. అండ్ దాని లాస్ట్ మ్యాగజైన్ June 1996 రిలీజ్ అయ్యింది. ఇప్పుడు మనం చూస్తున్న డోరిమాన్ కార్టూన్ అన్ని స్టోరీస్ 1996 ముందు రాసినవే. డోరిమాన్ మ్యాగజైన్స్ ఎందుకు బంద్ అయ్యాయంటే, దాని క్రియేటర్ ఫిజికో ఫిజియో 1996 చనిపోయాడు. అప్పటి నుంచి డోరిమాన్ మ్యాగజైన్స్ అన్నీ రావడం బంద్ అయిపోయాయి. ఆ తర్వాత డోరిమాన్ కార్టూన్ని ఎవరూ కంటిన్యూ చేయలేదు. ఆల్రెడీ ఉన్న స్టోరీస్ మీదనే కార్టూన్స్ చేశారు, కానీ ఇంకా కొత్త స్టోరీస్ ఎవరూ రాయలేదు. ఇప్పుడు ఇంటర్నెట్లో కనిపించే లాస్ట్ ఎపిసోడ్ దాన్ని ఫిజికో ఫిజియో రాయలేదు. ఆ లాస్ట్ ఎపిసోడ్ డోరిమాన్ ఫ్యాన్ క్రియేట్ చేశాడు, దాని తర్వాత ఇంకో స్టోరీని ఎవరూ రాయలేదు. ఆ ఫ్యాన్ మేడ్ స్టోరీ కూడా జపాన్లో చాలా హిట్ అయ్యింది, దాన్ని మ్యాగజైన్లో ప్రింట్ చేసి సేల్ చేశారు. ఒక తెలిసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు 1996 తర్వాతనే పుట్టి ఉంటారు, ఎందుకంటే డోరిమాన్ కార్టూన్ మన ఇండియాలో 90s కిడ్స్కే బాగా తెలుసు. డోరిమాన్ అన్ని స్టోరీస్ మనం పుట్టకముందే క్రియేట్ అయ్యాయి. డోరిమాన్ మ్యాగజైన్స్ మన గ్రాండ్ ఫాదర్స్ టైమ్స్ది. ఫ్రెండ్స్, మీరు డైరెక్ట్గా ఈ పాయింటే చూసి ఉంటే వెళ్ళి ఫస్ట్ నుంచి అన్ని పాయింట్స్ చెక్ చేయండి. మీరు స్టార్టింగ్ నుంచి ఈ వీడియో కంటిన్యూ చేస్తుంటే మీకు ఏ పాయింట్ నచ్చిందో దాన్ని కింద కామెంట్ చేయండి.
అండ్ మీకు డోరిమాన్ గ్యాడ్జెట్స్లో ఏ గ్యాడ్జెట్ చాలా ఇష్టమో దాని పక్కన హ్యాష్ ట్యాగ్ పెట్టి కామెంట్ చేయండి. నాకు డోరిమాన్ గ్యాడ్జెట్స్లో ఎనీవేర్ డోర్ అంటే చాలా ఇష్టం. మీకు కూడా అలా ఏదైనా గ్యాడ్జెట్ ఇష్టమైతే ఓన్లీ హ్యాష్ ట్యాగ్ పెట్టి కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ కొత్త అప్డేట్ పెట్టినా మీకు తొందరగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.